ప్రైజ్ ద ఈ ఈరోజు దేవుని వాగ్దానము వారు పూర్ణ హృదయముతో నా యుద్ధకు రాగా వారు నా జనులగునట్లును నేను వారి దేవుడనగునట్లును నేను యహోవానని నన్నెరుగు హృదయమును వారికిచ్చేదను ఇర్మయా గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము ఏడవ వచనము సహోదరి సహోదరులారా దేవుడిచ్చే ఈవులలో అతి శ్రేష్టమైన ఈవి ఆయన్ను ఎరిగిన మనసు కలిగి ఉండడమే ఆయన ప్రజలు ఆయన యుద్ధకు తిరిగి వచ్చినట్లయితే ఆయన వారికి దేవుడుగా ఉండి ఆయన్ను ఎరిగే మనస్సును వారికి అనుగ్రహిస్తానని తెలియజేస్తున్నాడు మనము మన పూర్ణ హృదయముతో ఆయన యుద్ధకు వెళ్ళినట్లయితే ఆయన ఇచ్చే శ్రేష్టమైన ఈవులను మనము పొందుకోగలము భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి భక్తిహీనులు తమ మార్గమును విడవలను దుష్టులు తమ తలంపులను మానవలను వారు యహోబా వైపు తిరిగిన ఎడల ఆయన వారి అందు జాలిపడును వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును ఆయన తలంపులు మన తలంపుల వంటివి కావు ఆయన త్రోవలు మన త్రోవల వంటివి కావు ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మన మార్గముల కంటే ఆయన మార్గములు మన తలంపుల కంటే ఆయన తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అని ప్రియులారా ప్రభువు సెలవు లేనిది మాట ఇచ్చి నెరవేర్చగలవాడెవడు మహోన్నతుడైన దేవుని నోటు నుండి కీడును మేలును గదా సజీవులేల మూలుగుదురు నరులు తమ పాప శిక్షను బట్టి ఏల మూలుగుదురు మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము తట్టు తిరుగుదము ఆకాశమందున దేవుని తట్టు మన హృదయమును మన చేతులను ఎత్తుకొందుము కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు యహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టు వాడవు కావు కావున నీ నామరిగిన వారు నిన్ను నమ్ముకొందురు సియోను వాసి అయిన యహోవాను స్థుతించుడి ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి ఆయన రక్తపరాధము గూర్చి విచారణ చేయనప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకము చేసుకును వారి మొరను ఆయన మరవడు అని ప్రిలార గొర్రెల గొప్ప కాపురి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయ దేవుడు ఏసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మనలను సిద్ధపరచునుగాక యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగునుగాక అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని అందు బయలుపరచబడుచున్నది దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదనో దుర్నీతి మీదనో దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది ఎందుకనగా దేవుణ్ణి గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది దేవుడు అది వారికి విషదపరచను ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపను లేదు కానీ తమ వాదములు ఎందు వ్యర్థులేరి అని సహోదరి సహోదరులారా ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుటే అందు నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది ధర్మశాస్త్రము చేత ఎవడనూ దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడన సంగతి స్పష్టమే ఏలేనగా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు గాని దాని విధులను ఆచరించువాడు వాటి వలననే జీవించును ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను ఇందును గూడ్చి మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు మాకనుగ్రహించే శ్రేష్టమైన ఈవులను బట్టి నీకు స్తోత్రములు తండ్రి మేము మా పూర్ణ హృదయముతో మా పూర్ణ మనస్సుతో నిన్ను వెతికే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని మా బాధలను దుఃఖములను జ్ఞాపకము చేసుకొని మా మొర ఆలకించమని నీ దృష్టికి అనుకూలమైన దానిని మాలో జరిగించచ్చు ప్రతి మంచి విషయంలోనూ నీ చిత్త ప్రకారము చేయుటకు మమ్మలను సిద్ధపరచమని మా జీవితాన్ని బట్టి నీవే మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి Amen.